ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యం 29.6 సెంటీమీటర్లు ఇంటూ 8.8 సెంటీమీటర్ల పొడవు వెడల్పును 16 సమాన భాగంగా మడత పెట్టాలి. ఎదురుకోలు గీతలు గీసి పాత బాల్ పెన్నుతో గుర్తించి మడత పెట్టాలి. మొత్తం 16 భాగాలలో 16 ఎదురుకొగలు. ఇప్పుడు ఈ కాగితం ఈ విధంగా మడతలలో ఎత్తుపల్లాలలో కూడిన అనగా లోయలు పర్వతాలు కూడిన మడతలతో కూడిన ఆకారంలో ఉంటుంది. 16 భాగాలలో ఒక భాగాన్ని కత్తిరించగా 15 భాగాలు మిగులుతాయి. ఈ 15 భాగాలను వృత్తాకారంలో మడతలను నుంచి ఒక వృత్తాకారాన్ని తయారు చేయాలి. ఈ వృత్తాన్ని విప్పి నిలువుగా కత్తిరించండి. సగభాగాన్ని సంపూర్ణ వృత్తాకారంలో మడత పెట్టాలి. పైభాగాన్ని పూర్తిగా రంగుతో నింపాలి. ఈ విధంగా రంగుతో నింపిన తర్వాత వృత్తాన్ని విడదీసి చూచినచో వృత్తము యొక్క వైశాల్యం కనిపించును.